అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం నార్మల్గా ఈవినింగ్ వర్క్ అంటే మనం టీ పెట్టడంతో స్టార్ట్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ నేను మా వారికి అయితే టీ పెట్టడానికి అయితే ఇక్కడ పాలు పెట్టేస్తాను స్టవ్ మీద. ఇంకా టీ పెట్టేసి పిల్లలకైతే స్నాక్స్ పెట్టాలి. స్నాక్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు నేను మిగిలిన వర్క్ అంతా చూసుకుంటాను ఇంట్లో. ఇంకా ఈరోజు మాకు ఇంటి దగ్గరికి అయితే జొన్న అటుకులు ఇంకా రాగి అటుకులు వచ్చాయండి. అయితే ఇవి జొన్న అటుకులు రాగి అటుకులు అయితే హెల్త్కి మంచిది కదా అని చెప్పి, ఎప్పుడు కారపూస కారబుందే కాకుండా పిల్లలకి ఇలా కూడా పెడితే మంచిది కదా హెల్త్కి అని చెప్పి తీసుకున్నాము. వాళ్ళకే కాదు మనకి కూడా తింటే మంచిది కదండి అందుకని చెప్పి తీసుకున్నాం అన్నమాట. జొన్న అటుకులు 3 దవ్వలు తీసుకున్నాం, రాగి అటుకులు 1 దవ్వలు తీసుకున్నాము. అవి క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయన్నమాట, ఇంక మనకి వేగించాల్సిన అవసరం లేదండి, ఇంకలా తినేయచ్చు. అవి ఇవి తీసుకున్నాను నేను. ఇంకా తర్వాత పిల్లలకి అవైతే స్నాక్స్ అయితే పెట్టేశాను. పెట్టేసి కొంచెం షర్బత్ అయితే కలిపిచ్చేసాను ఇద్దరికి. కొంచెం సబ్జ గింజలు వేసి షర్బత్ కలుపుతానన్నమాట మధ్యాహ్నం పూట. ఇంకా మా వారికి అయితే టీ పెట్టేసి ఇచ్చేసానండి. షర్బత్ తాగితే సబ్జ గింజలు వేసుకుని కడుపులో చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కూల్ డ్రింక్స్ కంటే అదే బెస్ట్ అన్నమాట. ఇంక ఇక్కడ నాకు షింక్లో కొన్ని గిన్నెలు మాత్రమే ఉన్నాయండి, నేను ఎప్పటికప్పుడే కడిగేసుకుంటూ ఉంటాను. ఇలాగా గిన్నెలన్నీ కడిగేసాను. తర్వాత మా బాబుకి కొంచెం జలుబుగా ఉందన్నమాట, అందుకని చెప్పి కొంచెం కషాయం చేసిస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను, అది పొట్టు తీసేసి దంచుకోవాలి. అల్లంలో మనకి చాలా ఔషధ గుణాలు ఉంటాయి కదండి, జలుబుకి తర్వాత దగ్గుకి కూడా చాలా తొందరగా పనిచేస్తుంది. మా వాడికి అయితే ఒక 2 రోజులు చేసిచ్చానమాట, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. అల్లం దంచిన తర్వాత 1/4 మిరియాలు వేసాను. మిరియాలు కూడా జలుబుకి దగ్గుకి చాలా తొందరగా పనిచేస్తాయన్నమాట. నేను ఇంకా జలుబు దగ్గుకైతే నేను ఏమి మెడిసిన్ అయితే వాడలేదండి, కషాయమే 1-2 రోజులు పెట్టించాను. ఇంకా 1 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి దీన్ని దంచిన దాన్ని అయితే దాంట్లో వేసేసాను. ఇక్కడ నేను 4 తులసి దళాలు తర్వాత కొంచెం పుదీనా 1 వామ్మక్ కూడా వేసానమాట. ఇవన్నీ కూడా జలుబుకి దగ్గుకి చాలా బాగా పనిచేస్తాయి, మనం ఇంకా వేరే మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఇలాగా మొత్తం అంతా బాగా మరిగిపోయిన తర్వాత నేను కొంచెం బెల్లం ముక్క కూడా వేసానన్నమాట. బెల్లం ఇష్టం లేకపోతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వాడికి ఇచ్చాను, తాగుతున్నాడు ఇప్పుడు, బాగుందని తాగాడండి. తర్వాత ఇంట్లో నేను అంతా తుడుచుకుంటున్నాను. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అసలే సమ్మర్ హాలిడేస్ కదా, ఇంక ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి తిన్నప్పుడు కింద పడడము, తర్వాత ఇంట్లో ఆటలాడుతూ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తూ కింద పడేస్తూ ఉంటారు కదా, అందుకే తుడిచిన ప్రతిసారి ఏదో కొంతైనా వస్తూ ఉంటుందన్నమాట. మాకు ఎదురుగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, అందుకని దుమ్ము బాగా ఎక్కువగా ఉంటుందండి. అందుకని 2 పూట్ల తుడుచుకోకపోతే మాత్రం మా ఇంట్లో అయితే చాలా దుమ్ము దుమ్ముగా ఉంటుంది. ఇంకా క్లీనింగ్ అయిపోయి నేను కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత వంట దగ్గరికి వచ్చాను. ఇక్కడ సాయంత్రం కొంచెం పెసరపప్పు చారు పెట్టాను, వేసవిలో మనకి చల్లగా ఉంటుంది కదా. తర్వాత దాంట్లోకి అయితే 2 బంగాళాదుంపలు అయితే కొంచెం వేపుడు చేశానండి, పిల్లలు తింటారు కదా ఇష్టంగా బంగాళాదుంప వేపుడు, అయితే ఇలాగా చేసి పెట్టేశాను, తొందరగా అయిపోతుంది. ఇంక తర్వాత పిల్లల స్నానాలు అయితే అయిపోయినాయండి. మా బుడ్డోడు అయితే స్నానం చేసి టవల్ కట్టుకొచ్చి బట్టలు వేసుకోకుండా ఆటలాడుతున్నాడు. సరిగ్గా నేను వీడియో తీసే టైంకే వాటి టవల్ ఊడిపోయింది, అలా తిరుగుతున్నాడు కదా, పప్పి షేమ్ అయిపోతాడని కట్ చేసేసాను. తర్వాత జుబ్బా వేసుకున్నాడు, నేనే బటన్స్ పెట్టుకుంటానని పెట్టుకుంటూ చాలాసేపు నవ్వుకున్నాడు అనమాట. వాళ్ళతో ఆడుతూ ఉంటే మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ భోజనాలు అయితే పెట్టేశాను. వాళ్ళు టీవీ చూస్తూ తింటున్నారు, టీవీ చూసినప్పుడైతే వాళ్ళు కార్టూన్ పెట్టుకుంటారు. ఇప్పుడైతే బాల గణేష్ పెట్టుకున్నారు, బాల హనుమాను, బాల గణేషు, తర్వాత ఫెయిరీ టైల్స్ ఇలాగ కథలు చూస్తూ ఉంటారనమాట. అవి చూస్తూ భోజనాలు చేస్తున్నారు. వాళ్ళకి సాయంత్రం 7:30 కల్లా నేను భోజనాలు అయితే పెట్టేస్తానండి. తర్వాత మనం భోజనాలు చేసి తర్వాత కిచెన్లో అంతా క్లీన్ చేసుకునేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి వాళ్ళ భోజనాలు అయిపోయినాయి. తర్వాత మా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఇక్కడంతా నేను కిచెన్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను. నేను ఇలాగ సామాన్లు కడిగినప్పుడు ఇలా గిన్నెలోకి పట్టుకుని కడుగుతానన్నమాట. మాకు పైన పెట్టుకోవడానికి లేదు ఇది సామాన్ స్టాండ్, అందుకని కింద పెట్టుకుంటాను, ఒక ట్రేలో పెట్టుకుని పెట్టుకుంటాను. నేను
ట్యాప్ కింద పెట్టి సామాన్లు కడిగి మళ్ళీ దాంట్లో వాడేసరికి చాలా వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా అలా గిన్నెలోకి పట్టుకుంటాను అన్నమాట. తర్వాత సామాన్లు కడిగినప్పుడు ఆ గిన్నె కూడా శుభ్రంగా తోమేసి అలాగ బాయిల్ ఉంచేస్తాను. తర్వాత ఇక్కడ స్టవ్ గట్టు తర్వాత స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి మార్నింగ్ చాలా పని కూడా చాలా వరకు తగ్గుతుంది కదండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఏంటంటే మార్నింగ్ లేవగానే వంటింట్లోకి వచ్చి తొందరగా పని చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ కిచెన్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత సోఫాలు అయితే ఇలా పక్కకు పెట్టేసామండి. మాకు సోఫాలు అయితే ఇటు పక్కన ఉంటాయన్నమాట. ఇటు పక్కకు తీసుకొచ్చి ఈ రెండు సోఫాలు ఇదొకటి కౌశల్ బజ్జా అవునా నువ్వా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.